బ్రహ్మవిద్యా సంప్రదాయ ప్రవర్తకులు కల్పాంత సృష్టి సమీకరణ జ్యోతిష్ను గురుచరణముల నుండి సంప్రదాయ సిద్ధంగా తీసుకున్నటువంటి వారు అయినటువంటి మేడం హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి భూమికి అవతరించినటువంటి జన్మదినంగా మనం ఈ రోజున సూర్యోదయాన్ని ప్రారంభం చేసుకుంటాం. న్యాయానికి జన్మదినం అనే దాంట్లో రెండు సంప్రదాయములు ఉన్నాయి. ఒకటి వేడుక పండగ చేసుకుంటాం అనేది, అది తల్లిదండ్రులు పిల్లలకు చేయవలసినటువంటిది. రెండవది ఒక మార్గాన వెళుతూ మిగిలిన వాళ్ళకి వెలుగును మార్గాన్ని చూపించినటువంటి వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ మార్గాన నడవటం కోసం అనుయాయులుగా మనం చేసుకోవాల్సినటువంటి రెండు పద్ధతులుగా జన్మదినం ఉత్సవం అనేటువంటిది మొదటి సంప్రదాయానికి సంబంధించింది. అంటే తల్లిదండ్రులు పిల్లలకి నెచ్చిన చమురు పెట్టి తలంటికి వచ్చి కొత్త బట్టలు ఇచ్చి అది చేసేది. అంటే ఎవరు చేయించుకుంటున్నారో వాళ్ళకన్నా పెద్దలు చేసే, అది ఆశీర్వచన స్వరూపం. రెండవది మాకు వీరు మార్గం చూపించారు జీవితంలో అని వారి మార్గాన వెళుతూ ఉన్నటువంటి వారు చేసుకోవలసినటువంటి ధ్యాన స్వరూపమైనటువంటిది రెండవది. ఈ మొదటి దాంట్లో కన్నా రెండవ దాంట్లో కొంత విశిష్టత ఉన్నది. మొదటి దాంట్లో ఎవరు ఎవరి జన్మదినం జరుగుతూ ఉన్నదో అక్కడికి తల్లిదండ్రులు బంధువులు పెద్దలు అంతా చేరి ఆశీర్వదించాలి. ఈ రెండవ సంప్రదాయంలో ఎక్కడ ఉన్నవారు అక్కడ ఆ పెద్దలు మార్గదర్శకులు చెప్పినటువంటి మార్గంలో జీవితాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉండటం ఆ రోజు సూర్యోదయంగా వాళ్ళు ధ్యానం చేసుకోవాలి. ఇది మనకు పెద్దల దగ్గర నుంచి సంప్రదాయం దగ్గర నుంచి వస్తుంది. కనుక ఎక్కడ మనం చేరాం, ఎవరి పుట్టినరోజును మనం అంతా ఒక చోటకి వారి దగ్గరికి వెళ్ళాం అనేటువంటి ఇవన్నీ మనకు ఒక పరమార్థాన్ని ఇస్తాయి. మనం చేసుకునే వేడుకలన్నీ కూడా మనం అనుకున్నటువంటిది కాక దాని వెనక ఇంకొకటి ఉంటూ ఉంటుంది. ఆ వెనక ఉన్నదానికోసమే ఉద్దేశింపబడ్డాయి. సామాన్యంగా మనం ఎక్కువ భాగం ఎరిగి ఉంటాం, ఈ ముందున్న భాగాన్ని ఎరిగి ఉంటాం. అంటే వేడుకగా మనం చేసుకుంటాం కాక ఒక చోట ఒక కాలానికి ఇలాగా ఉదయమే ప్రయత్నం చేసి సిద్ధపడి ఓ చోట చేరటానికి చేసేటువంటి ప్రయత్నంలో ఆ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమే మనని పురోభివృద్ధి తీసుకొస్తుంది. కానీ ఆ ఒక చోట చేరటం అనేటువంటి సన్నివేశం కాదు. అందుకని ఈ రోజున బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రవర్తకురాలైనటువంటి హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ ఆ రోజుననే జన్మదినం వచ్చినటువంటి వాడిని నేను అంటే విశిష్టత అనరాదు. ఎందుకంటే కొన్ని వేల మంది లక్షల మంది ఆ రోజునే జన్మదినం కలిగినటువంటి వాళ్ళం ఉన్నాం. మనకి బాధ్యత కర్తవ్యం ఉన్నది, కానీ ఆ రోజునే నా జన్మదినం కూడా ఉన్నది అనేటువంటి ఒక గర్వకారణం మాత్రం ఎక్కడా లేదు. పెద్దవాళ్ళు పుట్టిన రోజున మనం కూడా పుట్టాము అంటే వాళ్ళ పేరు పాటు చేయకుండా ఉండాలి అనేటువంటి బాధ్యత అనేది ఉంటుంది. అరవింద యోగేంద్ర పుట్టిన రోజు నేను పుట్టాను, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది ఆగస్టు 15 అన్నారు. ఒక అలా కాదు, ఆ రోజున మనం పుట్టాం కనుక ఎక్కువ జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే వారు పుట్టినటువంటి వారు లోకానికి వెలుగు చూపించి ఒక మార్గాన్ని వేసి వెళ్ళారు. మనం చేయవలసింది అలా ఆ మార్గాన్నే మనం నడవటానికి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి అమ్మగారు బ్లావెట్స్కీ గారు ఏం చేశారు అనేది వేద మార్గము, వేద సంప్రదాయము, బ్రహ్మ విద్యా సంప్రదాయము సమస్త మతాతీతమైనటువంటిది. జీవరాశులకు సూర్యుల్లో ఉన్నటువంటి వెలుగునకును మధ్య ఉన్న సంబంధం ఏదైతే ఉన్నదో దాన్ని ఋషులు ఏ విధంగా ఉద్దేశించారో ఏ విధంగా సంకల్పించారో ఆ విధానాన్ని మనకు ప్రపంచంలో ఆంగ్ల సంప్రదాయ పద్ధతిలో నవీన యుగముల వారికి ఎనడైనా ఓటుకుంటే దాన్ని తీసి చదువుకున్నట్లయితే పూర్తిగా అర్థమవటానికి సమస్యలు పరిష్కారాలు కానటువంటివి లేకుండా ఉండటానికి అంత చక్కగా వివరణ చేసి ప్రపంచానికి బోధ చేసి ఉపదేశం చేసి ఇచ్చినటువంటిది ఆమె.
సూర్యునికి మనకు మధ్యన ఉన్న సంబంధం రోజు సూర్యోదయం చూస్తూనే ఉంటాం, కానీ మనకి తెలిసినంత వరకు తెలుస్తుంది. అంటే కన్నులు ఉన్న వాడికి కంటికి సంబంధించిన వెలుగు మాత్రమే కనిపిస్తుంది, కన్నులు లేని వాడికి ఒంటికి చర్మానికి సంబంధించిన వెలుగు దాన్ని వేడి అంటాం సూర్యుడిని, అంతవరకే కనిపిస్తుంది. కన్నులు మూసుకుని సూర్యుడిని ధ్యానం చేస్తే మనస్సునకు సంబంధించిన వెలుగును అతడు ఎంతగా ప్రసాదించాడో మనకు తెలుస్తుంది. హృదయమునందు హృదయగతుడైనటువంటి అంతరాదిత్యుడిని ధ్యానం చేస్తే ఆత్మ అనేటువంటి వెలుగుని ప్రతి జీవులకి సూర్యుడు ఎలా ఇచ్చాడో, సూర్య ఆత్మ జగత సత్సుషస్య, ఆత్మ అనే దాన్ని నా ఆత్మని మనం అనుకుంటున్నాం ఎంత గుడివాళ్ళము, వాడు అన్నిట్లోనూ పంచిపెట్టబడినటువంటి ఆత్మ, పంచిపెట్టబడినటువంటి ఆత్మను మళ్ళీ వాడు తీసుకుంటానికి అనడు ప్రయత్నం చేయలేదు. అంత మాత్రాన మనది కాలేదు, ఆ ఆత్మ వాడిదే అయి ఉన్నది. ఎంతమంది ఎన్ని కోట్ల మంది జీవరాశ్రం అయి ఉన్నప్పటికీ మనందరిలోనూ ఉన్నటువంటి ఆత్మలు తెలియక మన ఆత్మ అంటాం, నా ఆత్మ నా శరీరం నా హృదయం అని అద్దె ఇంట్లో ఉంటూ మా ఇల్లు అని అంటాం చూడండి, మాట వరుసగా అంటూ ఉంటాం. అదే ఇంట్లో ఉండి 1500 అద్దె ఇస్తూ మా ఇంటికి రండి సాయంత్రం అంటాం. న్యాయంగా అయితే ఆ ఇంటి వాడు ఉంటే ఊరుకోకూడదు. అలాగే ఆ మాట వరకు ఎలాగైతే మా ఇల్లు అని అంటామో నా ఆత్మ అంటారు. నా అనే పదం ఉండదు, ఆత్మ అంటే తాను అని అంటాం. తాను అనే పదానికి నా ఆత్మ, నీ ఆత్మ, జీవరాశుల ఆత్మలు, వ్యక్తుల ఆత్మలు, నరుల ఆత్మలు, జంతువుల ఆత్మలు ఇలాంటివి ఉండవు. అజ్ఞానం ఇందులో జంతువుల ఆత్మలు గొప్పగా మానవుల ఆత్మలు గొప్పగా అనేది ఉండదు. పెద్ద ఇంట్లో ఉన్నటువంటి చోటు నిజమైన చోట, చిన్న ఇంట్లో ఉన్న చోట నిజమైన చోట అనేటువంటిది కాదు. ఇండ్లు పెద్దవి చిన్నవి కానీ చోట్లోనే ఇవన్నీ కట్టబడ్డాయి. అలాగే నా ఆత్మ అనేది లేదు. ఇంతమందికి ఇన్ని కోట్ల జీవరాశులకి కూడా వాడు ఆత్మను పంచాడు అంటే తనను పంచాడు. యజ్ఞపురుషుడుగా తాన్ని తాను పంచుకుని తాను ఎందు జీవరాశుల్ని పుట్టించేటప్పుడు జీవరాశులలో తానున్నాడు. వీళ్ళందరూ కూడాను తనలో ఉన్నటువంటి తానుని ఎవరికి వాడు సొంత తాను కింద మనం చూస్తూ ఉన్నాం. దీన్ని తెలుసుకోగల వాళ్ళు కొంతమంది. కన్నులు ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే కంటికి సంబంధించిన సూర్యుని వెలుగును తెలుసుకుంటున్నాం, కన్నులు కూడా లేని వారు ఉంటే చర్మానికి తెలిసిన వేడి అనే సూర్యుని వెలుగు ఎలా తెలుసుకుంటున్నారు, కన్నులు మూసుకుని మనస్సులో ధ్యానం చేసేవాళ్ళం సూర్యుడు మనకిచ్చిన మనస్సు అనే వెలుగును ఎలా తెలుసుకుంటున్నాం, అలాగే ఆత్మ అనేటువంటి దాని ఎందు ధ్యానం చేసినప్పుడు మనం ఆత్మ అవుతున్నాం, మనస్సు ఇంద్రియములు ఆత్మ అవుతున్నాం. మనం ఆత్మ అవటం ప్రతి అడుగడుగున అవుతుంది. మనం శరీరంగా అని అనుకుంటున్నప్పుడు శరీరానికి నొప్పెడుతూ ఉంటే నాకు నొప్పెడుతూ ఉంది అంట, అది ఆత్మే. ఆత్మలో భాగమే శరీరం, శరీరం ఆత్మలో భాగము కాకపోదు. జాగ్రత్తగా మనం గమనించుకోవాలి, శరీరమే ఆత్మ కాదు కానీ శరీరం కూడా ఆత్మే. ఆత్మ కాక అనాత్మ మరొకటి లేనే లేదు ఎక్కడ. ఇది గుర్తుంచుకుని మనం సూర్యుడిని ధ్యానం చేసినట్లయితే శరీరంలో ఉంటున్నవాడు కూడా ఆత్మ దర్శనమే చేసుకున్నాడు, అంటే శరీరం అనే ఆత్మలో ఉంటున్నాడు. ఇంద్రియాల్లో ఉంటున్నటువంటి వాడు ఆత్మ దర్శనమే చేస్తున్నాడు, శరీరం నుంచి ఇంద్రియాల్లోకి వస్తాడు, ఇంద్రియాల్లోంచి మనస్సులోకి వస్తాడు. క్రమంగా ధ్యానం చేస్తున్నవాడు నా ఇంద్రియాలుగా నా శరీరాలుగా పనిచేస్తూ ఉన్నటువంటిది ఈ మనస్సే అని తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత బుద్ధి అనేది వాడికి అంది. బుద్ధిని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మనస్సే బుద్ధి అవుతుంది. క్రమంగా పేరుకున్న నెయ్యి కరిగి కరిగిన నెయ్యి అయినట్లుగా, మనసుగడ్డ కరిగి నీళ్ళు అయినట్లుగా మనస్సు బుద్ధి అవుతుంది. కనుక శరీరమే ఇంద్రియములు, ఇంద్రియములే మనస్సు, మనస్సే బుద్ధి. ఇవన్నీ ఒక నిచ్చెనకు ఉన్నటువంటి మెట్ల వంటివి. ఈ మెట్లు మనం ఎక్కి వెళ్లేందుకు వేశారు, కానీ పై మెట్లు మీద ఎక్కాక కింది మెట్లని తీసి పారేద్దాం అనేటువంటి వేదాంతం చెప్పుకునేందుకోసం వేయలేదు పెద్దలు. మెట్లు లేకపోతే మేడ ఎక్కడం ఉండదు, అలాగే భౌతిక శరీరం లేకపోతే ఆత్మజ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞానం ఆత్మ కాదు, భౌతిక శరీరాదులతో వచ్చినటువంటి జీవుడికి. జీవుడు సమస్తం ఆత్మమయుడే గనక జీవుడు ఆత్మగా తను తాను దర్శించుకునేందుకు సూర్యోదయం వైపు చూడవలను గనక ప్రతిదినము సూర్యోదయం ఒకటి మనకు ఏర్పాటై ఉన్నది. సూర్యుడు ఉదయించడం సత్యం కాదు, కానీ మనకు ప్రతిదినము సూర్యుడు ఉదయిస్తున్నాడు సత్యం. సూర్యుడికి ఉదయాస్తమయం లేవు, భూమి తన చుట్టూ తన గుండ్రగా తిరుగుతూ ఉంటే రోజు మనకు ఉదయిస్తున్నట్టు కనిపిస్తున్నాడు అంటున్నాం. కనిపిస్తున్నాడు అనేది రైతే, కానీ మనకు సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉన్నాయనేది కూడా రైతు వేరైన వ్యామోహాన్ని పడకూడదు. సూర్యోదయం ఏంటండి, సూర్యుడికి ఉదయం ఏముంది అనకూడదు. సూర్యుడికి ఉదయం లేదు, మనకు సూర్యోదయం ఉంది. మనం మేల్కొనటం అనేది ఉన్నది,
మనం వ్యాధికి స్నానం చేయడానికి ప్రయత్నం ఉన్నది, శుచిగా ఉండటానికి ప్రయత్నం ఉన్నది, మనం చేయవలసిన నిత్యం దినచర్యలో ఉన్నటువంటి కార్యక్రమముల కోసం ప్రయత్నం చేయవలసిన దానికి సూర్యోదయములు ఉన్నది. కనుక ప్రతి దినము కూడా జన్మదినమే, సూర్యుని జన్మదినంగా మనం ధ్యానం చేసుకోవాల్సింది. ఇది వేద ఋషులు మనకు ఇచ్చినటువంటిది. జన్మదినము అనేటువంటి దాని గురించి ముందు ఇచ్చినటువంటి విషయం, ప్రతిరోజు ప్రతిదినము సూర్యుడిని చూసి ఉదయిస్తూ ఉండగా అంతకు ముందే స్నానం చేసినటువంటి ఋషి చేత్తో నీళ్లు తీసి అర్చేస్తూ ఇట్లా అంటాడు. వేదంలో చెప్పారు, ఇన్ని లక్షల సంవత్సరముల నుండి నేను చూసిన సూర్యోదయం వంటిది ఇది కాదు, దీని విలక్షణత్వం వేరే ఉన్నది అనే దర్శనం నాకు ఇయ్యి అని అంటాడు. అంటే పుట్టినప్పటికి మనం పెద్ద అయిందాక కొన్ని వేల సూర్యోదయాలు చూసాము, ఏ రెండు సూర్యోదయాలు ఒకటి కాదు, కానీ సూర్యోదయాలన్నీ ఒకటే, రెండు అందులోనే ఉన్నాయి. ఏ రోజు సూర్యోదయం అయిన తర్వాత కూడా సాయంత్రం వరకు జరిగే దినచర్య ఇంకొక రోజు దినచర్యలాగా ఎవరికి ఉండదు. ఏ రోజున ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ ఊహలు కానీ వాడి అనుభవాలు కానీ ఈ రెండవ రోజున ఉండవు. కనుక దీనిని అశాశ్వతం అని చెప్పి అనుకుని గుడివాడి కాబోకు, నిత్యనూతనం అని అనుకుని దీన్ని వెలుగును చూసి సత్యాన్ని దర్శనించి ఎప్పటికప్పుడు మారుతూ ఉంది కాబట్టి ఇది అశాశ్వతం, ఇది అశాశ్వతం అనేటువంటిది అది నీ గురుజితనం. ఎప్పటికప్పుడు మారుతూ ఉండదు కాబట్టి ఇది నిత్యనూతనం, ఇది నిత్యనూతనం అని చెప్పి ఈ మారుత శాశ్వతముగా ఉండును అనేటువంటి శాశ్వతత్వాన్ని నువ్వు దర్శనం చేయవలసింది. ఇది వేదమంత్రాశ్వతం. ఎప్పుడు కూడా మారుతూ ఉన్నటువంటిది చూసినప్పుడు ఇది మారుతుంది కాబట్టి ఇది మనకి లెక్కలోది కాదు అని అనుకుంటాం వేరు, దీని తర్వాత ఏం మారుతుంది దాని తర్వాత ఏం మారుతుంది చూస్తూ ఉండి ఈ మారుట అనేటువంటి ధర్మమునందు మారని ధర్మము ఉన్నది, లేకపోతే మారుట అనే ధర్మం రాదు. ఆ రహస్యం తెలుసుకోవాలి. మారని ధర్మం ఒకటి లేకపోతే మారుతున్నట్టు నిత్యము మారుతున్నట్టు ధర్మములు దాని ఎందు ఉండవు. జనన మరణ అతీతమైనటువంటి ఒకనొక వెలుగు లేకపోతే జనన మరణాత్మకములైనటువంటి కోటాను కోట్ల జీవరాశుల యొక్క జనన మరణములు ఉండవు. తెర లేకపోతే సినిమా ఉండదు. సినిమా మీద ప్రతి క్షణం జరిగేది మార్పే, కానీ తెర ఉన్నదని తెలియజేస్తుంది. సినిమా జరుగుతూ ఉందంటే సినిమా జ్ఞాపకం ఉన్నవాడికి తెర గుర్తుండదు. కనుక వేదాంతంలో ఏం చెప్పారంటే తెర గుర్తుంటుకుని సినిమా చూడమన్నారు. అంతేగాని సినిమా అబద్ధం తెర చూస్తూ ఇంత టికెట్ కొనుక్కుని తెర చూసిరమ్మల్లా. వేదము పెద్దలు ఇచ్చినప్పుడు వేదము ఎరిగిన వేదాంతం కావాలను, కానీ వేదమును మరచిన వేదాంతం వచ్చినప్పుడు ఏమవుతుంది, తీరా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి డ్రెస్ సర్కిల్ టికెట్ కొనుక్కుని కూడాను తెర చూసి వస్తాడు సినిమా చూస్తాడు. అయితే తెర చూడకుండా సినిమా చూస్తే అది భ్రాంతి కదా, కల్పన కదా, అంటే సత్యమే, కల్పన అనేది కూడా సత్యమే. అయితే మనకి కల్పన ఎందుకండి, సత్యము కావాలి కదా. అంటే కల్పన కూడా సత్యమే అనే సత్యంతో కూడా కలిస్తేనే నువ్వు ఏ సత్యాన్ని ఎదుగుతున్నావో అది దొరుకుతుంది. కానీ అబ్బాయి కల్పన అసత్యము అని అది సగం కత్తిరించి అవతల పారేస్తే నీకు మిగిలేదు సత్యంలో సగం అరటికట్టు ముక్క మాత్రం మిగులుతుంది. సత్యం అనే కుండను బ్రద్దలు కొట్టుకున్నప్పుడు ఉన్నటువంటి పెంకు మిగులుతుంది, అది సత్యంలో భాగం అనే మాట నిజమే, కానీ కుండగా నీకు పనికిరాదు. ఇది వేదమును నమ్మిన వేదాంతము. ప్రతిదినము సూర్యోదయం అనేటువంటి జన్మదినం, ఇది నా జన్మదినం అని అనేవాడు ఒక ఋషి. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే నేను ఉదయిస్తున్నాను అని సత్యం. ఏమిటో ఇలా చుచ్చువెడలే మాట్లాడతాడనిపిస్తుంది, కానీ ఉదయిస్తున్నది సూర్యుడు కాదు చూసేవాడు అనేటువంటి తెలుసుకోవాలి. సూర్యుడికి ఉదయం అస్తమయము లేవు. అందుకనే కొన్ని కొన్ని సమస్యలు మనకు చేరనట్లుగా ఉంటాయి. ఎలాగా ఈ సృష్టి ఎప్పటి నుంచి ఉంటుందండి, ఈ సమస్యకి ఎవరికి వచ్చింది వాడు చెప్పవచ్చు, కానీ పెద్దలు ఏం చెప్పారంటే అసలు విషయం ఈ ప్రశ్న నీకు ఎప్పటి నుంచి వచ్చింది అక్కడ ఉంది సమాధానం. కనుక ప్రశ్న నువ్వు పుట్టాక వచ్చింది, కనుక నువ్వు పుట్టకమునుపు నుంచి ఉన్నటువంటి సత్యానికి ఈ ప్రశ్న వర్తించదు నాయన. అప్పుడు మన ప్రశ్న ఎంత బుర్రలేని ప్రశ్నలు తెలుస్తుంది అన్నమాట. అలాగే ఈ సృష్టి లేనప్పుడు ప్రళయంలో ఏముండేది ఎలా ఉండేది, ఇవన్నీ మనకి ప్రశ్నలు. పని తక్కువై ఆలోచన ఎక్కువయ్యేటప్పటికి వస్తాయి ఇలాంటి ప్రశ్నలు, చొప్పదని ప్రశ్నలు అంటారు. ఈ జీవరాశులు లేనప్పుడు మొట్టమొదట ఏ ఉండేది అంటే ఏముంటుందని మోహన్ అసద్వా ఇదమగ్ర ఆసీద్. అసత్ అంటే ఏముండకపోవటం, సత్ అంటే అన్నీ ఉండటం, ఏముండకపోవటం ఉంది అన్నాడు వాడు ఏడిపించినాడు.
ఆయన మరి ఎట్లా అయ్యండి అన్నాడు. అంటే తతోవై సత జాయత, దాని నుండి ఉండటం పుట్టింది అన్నాడు. ఏం ఉండకపోవటం నుంచి ఉండటం ఎలా పుడుతుందండి అని మన బుర్ర అయితే, అబ్బాయి నువ్వు రోజు నిద్ర లేవకమునకు ఎవరున్నారు నీ తరఫున? దాంట్లో నుంచి నిద్ర ఎలా లేకేవు? నువ్వు లేదాం లేకేవా? లేదు. నిద్ర లేవకమునకు ఏముంది? మనం ఉండకుండా ఉంటుంది. నువ్వునా ఏదో మన బాడీ అది ఉండి ఉండాలి అని అనుకుంటున్నావు. మనండి దాంట్లో నుంచి మనం ఉండుట ఉన్నది. తపోవై సదజాయత, ఎలా అయితే నిద్రలోంచి మెలకు రోజు నీకు నువ్వు లేకపోవుట అనే స్థితి నుండి నువ్వు ఉండుట అనేటువంటి స్థితికి వచ్చిందో ఆ క్షణాన్నే పుట్టుక అన్నాడు. అందుకని నిద్ర కూడా రోజు ఒక నిర్ణీతమైనటువంటి సమయానికి మెలకు ప్రాక్టీస్ చేయమన్నారు. రోజు జన్మదినం వస్తుంది కనుక సంవత్సరానికి ఒక మాట జన్మదినం అనేది మనం వేడుకగా పెట్టుకున్నాం కాబట్టి అని సిద్ధాంతమా? కనుక మనం హిస్టరీలో చదివితే ఇటలీలో ఒక స్టేట్ లో ఉన్నటువంటి ఒక రాణి గారు ప్రతి మాసము కూడా జన్మదినం చేస్తుంది. అంటే చాంద్రమైనటువంటి మాస జన్మదినం. ఏమి భాగ్యం, వైభవం, డబ్బు ఇవన్నీ ఉంటే రోజు చేస్తూ జన్మదినం. అది కాక అనుక్షణం ప్రతిదినం మనకు జన్మదినం కన్ను తెరిపించేటువంటి జగతాం చక్షు, సూర్యుడు జగత్తులకు కన్ను అన్నాడు. వాడికి కూడా కన్ను ఉంటుందా అని ప్రశ్న. వాడికి మన కన్ను లాంటి కన్ను ఉండదు, కానీ మనకు కన్ను ఇచ్చి మన కంటికి చూపించేట్లుగా చేసే కన్ను వాడి అంటున్నాడు. ఇది వేదములు మనకు చెబుతున్నాయి. దానికి నిదర్శనం ఏమిటి? నిదర్శనం ఏమిటంటే వాడు లేకపోతే మనకు అదర్శనమే. ప్రత్యక్ష ప్రమాణాలు ఇవన్నీ కూడాను అంటే మెటీరియలిస్టిక్ నచ్చే లెవెల్లో పెట్టాడు భగవంతుడు సృష్టి. మిగతా వాళ్ళకి నచ్చేమో నచ్చగా ఒక వేదాంతికి నచ్చినా నచ్చకపోయినా వాడు ఆలోచించడం తప్ప చేసే పని ఏముండదు. అందుకని మెటీరియలిస్ట్ గారికి నచ్చినట్లయితే వర్క్లోకి దిగుతాడు కనుక వాడికి నచ్చేట్టుగా పెట్టాడు సృష్టిలో ఉన్నాయని. అయితే మెటీరియలిస్ట్ అందరికీ ఎందుకు నచ్చట్లేదంటే వాళ్ళు మెటీరియలిస్ట్ కాదు కనుక పిచ్చివాళ్ళు కనుక. నిజమైన మెటీరియలిస్ట్ సూటిగా దర్శనమిస్తుంది సమస్తం. అంటే ఉన్న మెటీరియల్ ని ఉపయోగించుకుంటానికి చేత పని చేయటం కోసం తాను ఎప్పుడు త్రికరణ శుద్ధిగా నిర్ణయించుకుని కర్తవ్య నిర్ణయం కోసం ఉన్నటువంటి వాడు నిజమైన మెటీరియలిస్ట్ తప్ప స్లోగన్స్ వాగుతూ బోర్డర్ మీద ఖరాబు చేసేటువంటి వాడు కాదు మెటీరియలిస్ట్. అవి నమ్మము ఇవి నమ్మము అని వాగేటువంటి కబోది పక్షులు కాదు. క్రమంగా మెటీరియలిజంలోకి వెళ్ళాలి. మెటీరియలిజం అంటే హార్డ్ లేబర్, భౌతికమైనటువంటి పరిస్థితి. భూగోళం అంతా కూడా భౌతికులైన కార్మికులు కొన్ని కోట్ల మంది మహానుభావులైనటువంటి దేవతలు పితృదేవతల చేత ప్రతిక్షణం నిర్మాణం అవుతూ ఉన్నది. కోటానుకోట్ల పరమాణువుల యొక్క సముదాయమే మన భూగోళముగా ఉండి తయారయ్యి అది పరిభ్రమణం జరుగుతూ ఉన్నది కనుక ఈ తయారవటం పరిభ్రమణం జరగటం ఇవన్నీ కూడాను అనుక్షణం కూడాను ఈ కోటానుకోట్లైనటువంటి మహానుభావులు చేస్తున్నటువంటి కర్మ అనగా సత్కార్యము. కర్మ అనే మాటకి మనం తర్వాత వేదాంతంలో భయపడే అర్థం లేదు. కర్మ అనే మాటకి సత్కార్యము అనే అర్థం. ఎందుకు ఏమిటి సత్కార్యము అని అంటే విశ్వ కర్మ అన్నాడు. విశ్వాన్ని చేయుట, విశ్వాన్ని నేత నేస్తూ ఉన్నారు వీళ్ళంతా ప్రతి అనుక్షణం. ఎందుకు చేస్తున్నారు అంటే ఈ ప్రశ్న నీకు ఎందుకు పుట్టింది? నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఉండుటకు వాళ్ళు చేస్తున్నారు అంతేత ఈ ప్రశ్న నీకు పుట్టింది. దాన్నే విశ్వశ్రేయము లేక జగత్ శ్రేయము అనేటువంటిది. జగత్తు ఉండటానికి వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు ఉండటానికి కాదా? వాళ్ళు ఉండటానికి అయిన చేస్తూ ఉన్నట్లయితే మనలాగే వాళ్ళకి ఎన్ని దరిద్రమును రేపు ఎలా ఉంటుందో అనేటువంటి మొహం ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునేటువంటి పని ఉంటుందో ఎంతసేపు అయితే అంతసేపు రేపటి మనకి ఎట్లాగా మన భార్యాపిల్లలకి ఎట్లాగా మనకి ఎట్లాగా అనేటువంటి ఆ చెదలు తిన్న మొహం పోదు. ఎన్ని టానిక్లు గుచ్చుకున్నా ఎన్ని మందులు గుచ్చుకున్నా కానీ మొహం చెదలు తిన్నట్లే ఉంటుంది రేపు ఎలాగా. దేవతలకి రేపు ఎలాగనే ప్రశ్న లేదు, రేపు ఉంది వాళ్ళకి. ఇంకేత జరామరణములు లేవు గనుక శాశ్వత మూర్తులు గనుక. జరామరణములు ఎందుకు లేవండి? మంచుగడ్డ నీళ్లలో తేలుతూ ఉంటే ఈ మంచుగడ్డకి బద్దలవటం ఉంటుంది కానీ నీళ్ళైపోవటం నీళ్లకి బద్దలవటం నీళ్ళైపోవటం లేదు. ఎలా అయితే లేదో
అలాగే శరీరానికి పుట్టుట మళ్ళీ విడిపోవుట అని ఉంటుంది, కానీ శరీరమునందు ఉన్నటువంటి అణువులు పరమాణువులలో ఉన్నటువంటి కోటానుకోట్లైన మహనీయులు శరీరాన్ని నిర్మాణం చేస్తున్న వాళ్ళకి పుట్టుట విడిపోవుట ఉండదు, వాళ్ళు దేవతలంటే. కనుక సూర్యరశ్మి ఎందు మనకి వేడిమిని వెలుగుని తయారు చేసి ఇస్తున్నటువంటి వారు, వాయువునందు మనకి పీల్చేటువంటి గాలిని నిర్మాణం చేసి దాని కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ప్రతి పరమాణువునందును పనిచేసి ఇస్తున్నటువంటి వారు, భూగోళమునందు ఉన్నటువంటి పరమాణువుల ఎందు అగ్ని ఎందు ఉన్నటువంటి ప్రతి జ్వాలలో ఉన్నటువంటి తేజస్సునందు పనిచేస్తూ పృథ్వీ యాపస్తేజో వాయురాకాశములలో పనిచేస్తున్నటువంటి వారు అనేక గణములుగా ఉన్నారు. దేవగణములు పితృగణములు మొదలైన మహాగణములుగా ఉన్నారు. అలాంటి గణాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా దేనికోసం పనిచేస్తున్నారంటే ఈ బ్రహ్మాండం యొక్క ఉనికి నిర్మాణము అస్తిత్వము కోసం పనిచేస్తున్నారు, కానీ వాళ్ల కోసం పనిచేయటం లేదు. కనుకనే వాళ్లకి నిరంతరం శాశ్వతమైనటువంటి జన్మ ఉన్నది. వాళ్ళకి పుట్టుక ఉండదు, వాళ్ళకి పోవటం ఉండదు. ఒక బ్రహ్మాండం కావలసి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నిర్మాణ నేతనేసేస్తారు, ఆ బ్రహ్మాండం పనిచేస్తూ ఉంటుంది. దీని టైం అయిపోయింది అన్నప్పుడు ఎక్కడిదక్కడ విడదీసేసి ఆ పనిముట్లు సంకన పెట్టుకుని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే వాళ్ళు చీకు చెందలేదు, ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళకే తెలియదు. మళ్ళీ మన కొంపకు మనం చేరాలని ఉన్నటువంటి వాడికి చీకాకులు, కానీ ఎక్కడికి పెడతారో వాళ్లే తెలీదు. ఈ బ్రహ్మ యొక్క కల్పం సృష్టి ప్రారంభమైనప్పుడు వాళ్ళు మేలుకొని పనిచేయటం మొదలు పెడతారు. మనం ఎక్కడి నుంచి మేలుకున్నాం, ఈ పని మనదే కాదా అనేటువంటి ప్రశ్న వాళ్లకు ఉన్నట్లయితే వాళ్ల మొహాలు కూడా దరిద్ర మొహాలుగానే ఉండేవి. కానీ మనం పుట్టంగానే ఉచ్ఛ్వాస నిశ్వాస ఊపిరితిత్తులు ఎలా మొదలెడతాయో, మనం పుట్టక ముందే గుండెకాయ కొట్టుకుంటాం అనేది ఎలా మొదలెడుతుందో, అదేవిధంగా వాళ్ళకి ఈ బ్రహ్మకల్పము ప్రారంభమునందు మెలకు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళు మొదలు పెడతారు. ఆ పని నడుస్తూ ఉంటుంది. తర్వాత ఆ టైం అయిపోయేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారో అందులోకి లీనమైపోతారు. కనుక దేవతలందరూ కూడా తాము ఎందులోంచి వస్తున్నామో తమకు తెలియదు, అదృష్టవశాత్తు. ఎక్కడి నుంచి వస్తున్నాము, తమ అడ్రస్ ఏమిటో తమకు తెలియదు, అదృష్టవశాత్తు. తమ టెలిఫోన్ నంబర్లు తమకు తెలియవు, కానీ మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతున్నామో తమకు తెలియదు, ఎక్కడ ఉంటున్నామో తెలియదు. ఎప్పుడో ఎవరిని అడిగితే ఏమయ్యా ఎన్ని వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇలా పనిచేస్తున్నామంటే శాశ్వత కాలం నుంచి ఇలాగే చేస్తున్నామండి, ఎప్పుడు ఆఫీస్ అవర్స్ వస్తే అప్పుడు మేలుకొని పనిచేస్తాం, ఆ పైన మేము నిద్రపోయిన తర్వాత మాకు నిద్ర ఉందో లేదో, మేము ఎక్కడున్నామో ఎక్కడ పడుకోవాలో, మాకు మంచం ఏమిటో గరేమిటో భార్యాభర్తలు ఏమిటో ఆహారాలు ఏమిటో ఇవి మాకు సంబంధించినవి కావు కనుక అని వాళ్ళ సమాధానం. అందుచేత వాళ్ళు దేవతలయ్యి మనము మర్త్యులమయ్యి. అందుకని ఈ రహస్యం తెలిసినటువంటి ద్రష్టలైన మహానుభావులు పెద్దలు ఏం చెప్తారంటే బాగానే ఉంది, వాళ్ళలాగా మనం కూడా చేయటానికి ప్రయత్నం చేస్తే చూడండి, ప్రయత్నం చేయండి. ఎవరి భార్య పిల్లల్ని వాడు పోషించుకుంటాం మంచిదే, పోషించుకోకుండా ఎప్పుడు ఉండకూడదు. ఎవరి ఇల్లు వాకిలి చిన్నగా వాడు చూసుకుంటాం మంచిదే, ఉండకుండా గడేకర్లాగా బలాదు తిరిగేటువంటి వాడు వెగబాండ్ లాగా ఉండేటువంటి వాడు వాడికి వేదాంతం పనికిరాదు. ఒకవేళ వాడు వేదాంతం చదివినా లోకాన్ని మోసం చేయటానికి పనికొస్తాడు తప్ప పని చేతితో పసి పని చేయటానికి అలవాటైనటువంటి వాడికి మాత్రమే వేదాంతం ఏర్పడ్డది. కానీ వేదాంతం చెప్పుకునే వాడి కోసం కాదు వేదాంతం. పని చేయటం చేతనైన తర్వాత వేదాంతం నేరిస్తే తన జీవితానికి సార్థకత ఉన్నది. జనన మరణములకు ఒక మధ్యన ఉన్నటువంటి చక్కని లింకు సమన్వయం ఉన్నది. లేకపోయినట్లయితే ఏమీ లేదు. ఆత్మవంచన లోక వంచన తప్ప ఏమి మిగలదు. జ్ఞానం చెప్పుకున్నాంట, మోక్షాన్ని గురించి చెప్పుకున్నాంట, ఏదో విషయం తెలియటానికి చెప్పుకున్నాంట. మనలో మాట, విషయం మనకి తెలియకపోతే లోకానికి వచ్చిన నష్టం ఏంటి? అందుకని విషయం తెలియదు ఎప్పుడు ముఖ్యం కాదు. మనం ఏం ఆచరించడానికి పూనుకున్నాం, ఏం ఆచరించదలిచాము, ఏం ఆచరించడానికి మనకు నచ్చింది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా తన భార్యాబిడ్డలను పోషించుకునేవాడు బాగుంది. భార్యాబిడ్డలను ఏ రకంగా అయితే వాళ్ళు తిన్నారో లేదో మొదలైనవి చూస్తున్నావో అలాగే పక్కవాళ్ళని కూడా చూడు అనటం కోసం వేదాంతం తప్ప, పక్కవాళ్ళని చూడటం కోసం అని చెప్పి భార్యాబిడ్డలు మొదలైనటువంటి వాళ్ళని వీళ్ళేముంది వాళ్ళేముంది అని ఎగగొట్టేసేందుకోసం కాదు. ఎవడైతే భర్తను భార్యను పిల్లలను కాలదండి బ్రహ్మ విద్య వేదాంతం అనేటువంటి పని చేస్తాడో అది పరోపకారం కానీ లోకానికి కావలసింది కానీ వాటి వల్ల ఏమి రాదు. ఆత్మవంచన ఉంటుంది కనుక తన చుట్టూ తను ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళకే ఫెయిత్లెస్ బీయింగ్ గా ఉన్నటువంటి వాడు లోకోపకారం చేస్తాడు అనేటువంటిది మంచిది కాదు. ఇంకా ఎప్పుడు
వీళ్ళందరినీ లెక్క చేయలేదుగా తన జయం ఒక్కటే తెచ్చుకున్నట్ట అన్నది మెగాబాండ్ ఫిలాసఫీ అవుతుంది. పెద్దలు మనకి చెప్పినటువంటి ప్రకారం అది కాదు చేయలేదు. ఇదే మొత్తం 24 గంటలు కూడా దానికి ఖర్చు పెట్టాల్సి వస్తేనో అన్నారు. అయితే ముందే జాగ్రత్త పడు, వివాహం చేసుకోకు, ఆచరణ బ్రహ్మచారిగా లేక అవధూతగా ఉండు, లేదా కొన్నాళ్ళైన తర్వాత నీకు అలాంటి జ్ఞానం కలిగినట్లయితే భార్యాపిల్లలకు కావాల్సిన పర్మనెంట్ సెటిల్మెంట్ నువ్వు చేసిన తర్వాత కూడా వాళ్ళ అంగీకారం ఉంటేనే, వాళ్ళు ఉసూరు మనకన్నా ఉంటేనే నువ్వు సన్యాసం పుచ్చుకో. వీటిలో ఏదో ఒక మెథడ్ ఇచ్చారు మనవాళ్ళు, ఏది కాదని వాళ్ళు. అంతేగాని అప్పులు చేసి తీర్చలేక సంసారం కొడుకులు వదిలిపెట్టి కాశీ వెళ్లి మణికర్ణిక చట్టంలో సన్యాసం పుచ్చుకుంటాం, ఇట్లాంటివి మాత్రం అంగీకరించినటువంటి విషయం కాదు. రెస్పాన్సిబిలిటీ సెర్చ్ చేసినటువంటి పిచ్చివాడు సన్యాసానికి పనికిరాడు. పరమ పవిత్రమైనటువంటి వస్తువు సన్యాసం అంటే తెలుసుకోవాలి. సూర్యోదయంలో ఉన్నటువంటి రంగుతో కాషాయం చేయబడ్డది అంటే ఏదన్నా తేడా ఉన్నట్లయితే కాల్చి భస్మం చేస్తాం. ఏదైనా కసు పుచ్చుకునేందుకు కాషాయం కట్టుకున్నాడంటే వాడిని కాలుస్తుంది అంటే నిప్పు కట్టుకున్నట్టు అని చూస్తారే, కొరివెట్టి కోక్కున్నట్టు ఆ మోస్తరుగా ఉంటుంది. అలాంటి వాటితో చెలగాట వాడితే చూసారా. కనుక ఎవరి పని వాళ్ళు చేస్తుంది, శరీరంలో ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి ఏ అవకాశం లేకుండా నిర్మాణం చేయబడి ఉంది శరీర పద్ధతి. ఈ చెయ్యి ఈ చెయ్యిని కోకగలదు కానీ ఈ చెయ్యి ఈ చేతిని కోక్కోలేదు. ఇంకో చోట ఎక్కడన్నా కోక్కుంటుంది చెయ్యి. మనం భోజనం చేస్తూ ఉండగా ఎడం చేయి దొరకకపోతే ఇంకోటి కోకాలి, లేకపోతే గోడకు కోకోవాలి. కుడి చేయి దొరకపోతే ఎడం చేస్తూ కోక్కుంటాను కానీ. కనుక శరీరంలో కన్ను స్థానం చూడాలి, మిగిలిన వాటి యొక్క శ్రేయస్సును చూడటానికి సృష్టింపబడింది. ఈ చేయి ఆ చేతిని రక్షించుకోలేదు, మిగిలిన చేతిని శరీర భాగాన్ని పోషించి రక్షించడం కోసం అని చెప్పి నిత్య శ్రేయస్సు కోసం ఏర్పడింది. అలాగే చెవి ఇంకొక విషయాన్ని దేన్నైనా వినగలదు కానీ తనను తాను వినలేదు. ముక్కు తన వాసన తనకు తెలియలేదు. ముక్కులో ఉన్న చర్మం వాసన తెలియవచ్చు జబ్బు చేస్తే మనకి దుర్వాసన, కానీ ముక్కు యొక్క వాసన తెలియదు. నాలుక తన రుచి తనకు తెలియదు. ఇది తెలియక వేదాంతం ఒక్కటే చదువుకుంటే మనకి ఏమనిపిస్తుందంటే చూసా ఇంత అయితే ఇంద్రియాలు చాలా గుడ్డివి, తను తను తాను ఇన్ని చూస్తుంది కానీ తను తను చూస్తే చూసా అంటే సల్ఫర్ లాజిక్ తింటారు. దాన్ని హోమియోపతిలో సల్ఫర్ పేషెంట్ చెప్పే లాజిక్ ఎలాగో, కన్ను అన్నిటికీ చూస్తుంది కానీ తను తాను చూసుకోలేదు ఇంకెందుకు అని అంటే కన్ను మందే. ఎవరో సృష్టికర్త సృష్టి ఇచ్చింది అది వాడుకుంటున్నాం. ఆ కంటిని గురించి అవాకులు చవాకులు వాడటానికి మన సొంత ఆశ్చర్యలే అవును చూడలేదు. ఏం చేస్తాం ఏం చేయటం కాదండి, కన్ను అల్పత్వం చెబుతున్నాను అన్నాడు. అంటే అది గలవాడెవరు, అల్పుడు అవుతావు అధికుడు అవుతావు. అందుకని అది మార్గం పట్టాలు తప్పినటువంటి మార్గం అవుతుంది. అది కాదు పెద్దలు చెప్పింది ఏంటంటే కన్ను కాని చెవి కాని ముక్కు కాని చేయి కాని కాలు కాని ఆపాదమస్తకం నటిక పర్యంతం ఎక్కడ కూడా ఉన్నాం. తనకు తాను సహాయం చేసుకోవటం కోసం పుట్టలేదు, సాధ్యం కాదు, ఒక క్షణం కూడా నిలవదు. మిగిలిన భాగాలు కన్నిటికీ కూడా ప్రతి భాగం ఉన్నాం పోషణ రక్షణ కోసం పుట్టింది. దీన్నే యజ్ఞార్థ ప్రక్రియ అని అంటారు. యజ్ఞము అనే మాటకి అర్థం అది ఆయన కానీ తెగేసి బలివ్వటం కాదు. యజ్ఞం యజ్ఞం చేస్తున్నారట గొర్రెని వేయలేదు, పాపం గొర్రెని ఎందుకు వేయటం వీనే వేయచ్చు కదా అన్నాడు. ఎందుకే యజ్ఞంలో గొర్రెని నమ్ముతారంటే దాని స్వర్గం వస్తుంది అన్నట్టు. అంటే చారుబాబుడు అడిగాడు, అయితే మీ నాన్నని ఎందుకు నరకాలని అడిగాడు. నువ్వు నిజంగా నమ్ముతూ ఉన్నట్టు ఇందులో చేస్తున్న పని జాగ్రత్తగా గౌరవించడం చేస్తే అట్లాంటి శుద్రులు లేక చుట్టు పురుగులు వంటి వాళ్ళు ప్రశ్నలు వేయక్కర్లేకుండా వాళ్ళకు కూడా వెలుగొచ్చే మార్గం ఉంటుంది. మనం పెడుతూ ఉంటే మనం చేసే పని త్రికరణ శుద్ధిగా చేసుకోవాలి. వెడితే ప్రశ్న వేద్దామనేటువంటి దుర్బుద్ధితో తాత్కాలికంగా మీ దగ్గరికి ఎవడన్నా వచ్చినా వాడి మీద కూడా వెలుగుపడి వాడు కూడా సజ్జనుడయ్యి సరైన మార్గానికి వస్తాడు. అంతేగాని ఒక సంప్రదాయం వాడు ఇంకో సంప్రదాయం వాళ్ళని గెలవడం కాదు, జయించడం కాదు, ఖండన మండన ఆది విషయాలు కాదు. ప్రతి వారి భయంకర వారి భీకర సమరభయ ఇవి కావు విషయం. సూర్యోదయానికి ఎదురకుండా దీన్ని వాదించి ఓడిస్తామని సూక్ష్మజీవి వస్తే ఏమవుతుంది, అది మహాజీవి అయినా అవ్వాలి లేకపోతే సూక్ష్మజీవిగా జన్మకి అంతరించి ఇంకో జీవిగా అయినా పుట్టాలి. అంతేగాని
దీన్ని అది వాదించడం లేదా వాడు దీన్ని ఉద్దండంగా తప్పడం అట్లాంటివి ఏమి ఉండవు. ఓడించడం సభలలో అట్లా ఉండవు. ఇది పెద్దలు మనకి ఇచ్చినటువంటి మార్గం. కనుక తన మార్గాన్ని తను వెడుతూ తన కర్తవ్యం తాను చూసుకుంటూ ఈ సూర్యోదయములే జన్మదినములుగా చూసి సూర్యుని మార్గమున వెళ్ళుట నేర్చుకోవాలి మనం. అంటే సూర్యుడు తూర్పును ఉదయించి పడవటికి రోజు ఎలా తన ప్రయాణం తాను చేస్తున్నట్టు అయినా వాడి దగ్గరికి వాడు చేస్తున్నాడా అని జాగ్రత్తగా చూస్తే వాడు ఏమీ చేయలేదు. మనం కూడా ఆ స్థితికి ఏనాడైనా రావాలేమో అనే ఋషుల ఉద్దేశం. మనం ప్రపంచానికి చాలా మందికి ఎవరికి ఏ పని చేయాలో ఆ పని మనం ఆ క్షణంలో చేస్తూ ఉండాలి. కానీ మన దగ్గరికి వచ్చి ఎవరన్నా చూస్తే మనం చేస్తున్నాం అంటే మనం చేయలేదనే సంగతి కూడా వాడికి తెలియాలి. ముందు మనకి తెలియాలి. మీరు ఎప్పుడో పొరపాటు రేపు నాకు పనికొస్తారు ఉద్యోగంలో ఉంటే ఒక కప్పు కాఫీ ఇచ్చానుకోండి, నేను కప్పు కాఫీ మీకు ఇచ్చానని గుర్తుండటం కాదు, మీకు ఇవ్వలేదని తెలియడం కావాలి. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి కప్పు కాఫీ అది ఎక్కడి నుంచి వచ్చింది? పాలు బూత్లో ఉన్నాయి, కాఫీ పొడి ఎక్కడ ఉంది, పంచదార ఎక్కడ ఉంది, ఇంట్లో కప్పు ఉన్నది, అదంతా తయారై మీ దగ్గరకు వస్తుంటే నా చేత్తోనో నా భార్య చేత్తోనో మీకు కాఫీ ఇచ్చారు. అది నేను మీకు కాఫీ ఇచ్చినట్లయితే అవుతుంది తెలుసుకోవాలి. చేసిన ప్రతి పనిలోనూ ఇది తెలుసుకోవాలి. అంటే మనం చేస్తూ ఉన్నటువంటి పని త్రికరణ శుద్ధిగా చేయాలి, తప్పనిసరిగా చేయాలి. ఇది మనం చేయలేదనేటువంటిది గొప్ప కోసం అనుకుంటాం, వేదాంతం కోసం అనుకుంటాం కాకుండా నిజంగా మనం చేయలేదనే రహస్యం దర్శనం ఇవ్వాలి మనకి. అప్పుడు మిగిలిన వాళ్ళు చూసినా వీడు చేయలేదు అని తెలియాలి. అప్పుడు వేద ఋషులలో ఒక ఋషి చెప్పినటువంటి ప్రార్థన ఒకటి ఉన్నది. సూర్యుడు ఉదయించి అస్తమిస్తూ ఉన్నప్పటికీ వాడు ఉదయించలేదు, అస్తమించలేదు, ఇది నేను దర్శనం చేస్తున్నాను. సూర్యుడు మాకు వెలుగునిస్తున్నాడు అని తెలిసినప్పటికీ మాకు వాడు వెలుగునివ్వలేదు, మాకు వాడు వెలుగునియ్యాడు అని తెలుసుకున్నాం. ఎందుకంటే వాడు తనకు వెలుగుని మనకు వెలుగునిస్తున్నట్టు వాడికి తెలియదు, తెలిస్తే చీకటైపోతుంది. వాడు వెలుగుతున్నాడు కాబట్టి మనకు వెలుగునిస్తున్నాడు కానీ వాడికి తెలియదు అంచేత. లేదా కొంప తీసి వాడికే తెలిసి ఉన్నట్లయితే మన ఆంధ్ర ఎలక్ట్రిసిటీ స్టేట్ బోర్డులో కరెంట్ లాగే ఉండేవాడు ఇంటర్మీడియట్ ఇంటిగా. అంటే మనకి తోచినప్పుడు ఇవ్వటం లేకపోతే మానేటువంటి ఇట్లా ఉండేవాడు, మనకు తోచిన పార్టీ వాడికి ఇవ్వటం లేకపోతే మన మతం వాడికి ఇట్లా ఉండేది. అలా లేదు, వాడికి తెలియదు అసలు సూర్యుడు పాపం పిచ్చుతాను అంటే. ఇది మనకు వెలిగిస్తున్నట్టు వాడికి తెలియదు కనుక మనం బతికిపోయాం. నిరంతరంగా ఉండేవాడు వెలుగు కాకపోతే మనమే భూగోళం అనేటువంటి దాని మీద ఉన్నాం కనుక ఒక కొంతసేపు రాత్రి కొంతసేపు పగలు మన భూగోళంలో ఉన్నటువంటి పదార్థం వల్ల జరుగుతూ ఉంది కానీ సూర్యుడు వల్ల కాదు. సూర్యుడు ఎప్పుడూ నిత్యం తాను వెలుగుతున్నాడు, మనకు వెలుగునిస్తున్నట్టు వాడికి తెలియదు, మనకు వాడు వెలుగునిస్తున్నాడు. ఇది వేదంలో ఒక ప్రార్థన, అంటే ఒక జన్మదినాన్ని గురించినటువంటి ప్రార్థన అని మనం అనుకోవచ్చు. ఇది జన్మదినం అనగానే ఇది అంటే సూర్యోదయమును తెలుసుకునుట, సూర్యుడు ఉదయించి తూర్పు నుంచి పడమరకు వెళుతున్నటువంటిది దారి చూపించాడు, మార్గం చూపించాడు. ఆ మార్గాన్ని మనము వెళ్ళవలేను అంటే రోజు తూర్పు నుంచి పడమరకు పరిగెత్తమని కాదు. సాయంత్రం దాకా చేయవలసినటువంటిది నీవు చేయవలసిన పని ఏమిటో అది చేసుకుంటూ వెళ్ళు, అది చేయలేదని దర్శనం. ఇది ఏ పనైనా చేయవచ్చునా, చేయవలసిన పని అన్నారు. చేయ తలచిన పనులు చాలా ఉంటాయి, ఇరుక్కుపోతావు వాటిలో. చేయ తలచిన పనులు అనేవి ఎప్పటికప్పుడు బుర్రలు అనిపిస్తూ ఉంటాయి. ఇది చేస్తే బాగుంటుంది లోకానికి పనికొస్తుంది, అది చేస్తే బాగుంటుంది లోకానికి పరోపకారంగా ఉంటుంది, మనం ఇది చేస్తే 10 మందికి పనికొస్తుంది, ఇట్లాంటి చుట్టు పురుగుల బుర్రలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం చేయవలసింది మన దగ్గరికి వస్తుంది అని చూసుకుంటాడు. అంటే ఆగస్టు 4వ తేదీ మాస్టర్ సీనియర్ గారి జన్మదినం. పొద్దున ఏం చేయాలి, 6 గంటలకు వచ్చి అందరం సమావేశమై ప్రేయర్ కావాలి. బాగున్నది, ఎవరికో ఒంట్లో బాగులేదు, బాగుండకపోవటంలో ప్రమాదంగా ఉన్నది, ఆయన ఎదుర్కొండా ఉన్నాడు. సీనియర్ గారి పుట్టినదినం ఉత్సవం గ్యాదరింగ్ ఎదుర్కొండా ఉన్నది. కర్తవ్యం ఏమిటి అంటే ఎలా అయినా సరే 6 గంటలకి సీనియర్ గారి ప్రేయర్కి హాజరవ్వాలి అని కాదు, మనం తెలుసుకోవాల్సింది అది ఒక్కటే. మనం ఎదురుకుండా ఏమొచ్చిందో అది కర్తవ్యం. ఎవరైతే ప్రాణం మీదకి వచ్చి అక్కడ కూర్చొని ఉన్నాడో
ఆయన మన ద్వారా ఆయనకి ఏదో జరగవలసినటువంటిది ఉంది కనుక మనకు కర్తవ్యం అది. అంటే లోకంలో మనం పరోపకారం అందరికీ చేస్తామని అర్థం కాదు, మనం ఎవరికి చేయాలో వాడు మనం ఎదుర్కొండ వస్తాడు అది మన పని అని అర్థం. మనం అనుకున్నది కాదు, మనం ఇంత అయితే సీవీవీ గారి జన్మదినంలో అక్కడ ఉండలేకపోతే అని అనుకున్నది అబద్ధం అని తెలుసుకోవాలి. నిబద్ధం ఏమిటి? సీవీవీ గారి జన్మదినంలో మనం ఎక్కడ ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడో మనం అక్కడ ఉంచాడని తెలుసుకోవాలి. కనుక చేయ వలసి నది అనేది తెలుసుకునేందుకు చేయ దళచినవి అనేటువంటి చేయదలచినవి మానటం అంటే సినిమాకి వెళ్ళటం మానటం, తాగటం మానటం, ఇవి మాత్రమే కాదు మనం పరమ పవిత్రములైనవి అనుకున్నటువంటివి, ఆదర్శములైనటువంటివి అనుకున్నవి కూడాను అవి మనం చేసేవి కాక ఇతరులు చేయవలసినవి కొన్ని మనం చేయటానికి ప్రయత్నం చేయవచ్చు. అది కాక మనకు కాకుండా ఉన్నటువంటి ఇప్పుడు నాబోటి వాడు నేను ఏదో బిజినెస్ పెట్టి కొన్ని కోట్ల లక్షలు సంపాదించినట్లయితే ఈ వరల్టీ ట్రస్ట్ అందరికీ సహాయం చేస్తాను అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ఏ పని అయితే చేయవలసి ఉన్నదో ఈ కాసేపు అంటే ఇట్లా మాట్లాడతాను అది వెళ్ళిపోతుంది. అలాగే ఈ 25 ఏళ్ళో 15 ఏళ్ళో లెక్చరర్గా పనిచేయమన్నారు వాళ్ళకి పాఠం చెప్పడం అది వెళ్ళిపోతుంది. లేదా చెప్పినా నా బిజినెస్ చాలా బిజీగా ఉన్నాను కానీ పాఠం బుర్ర బిజినెస్ మీద పెట్టుకుని పాఠం చెబుతాను అంటే ఆత్మవంచన లోకవంచన అనేటువంటి రెండు పనులు జరుగుతాయి. అది లేకుండా ఉండటం కోసం మనం ఏం పని చేయాలో కర్తవ్యం మన దగ్గరికి వస్తుంది కనుక ఆ కర్తవ్యం మన దగ్గరికి వచ్చిందాక ఆగి ఈ లోపల అంతకు ముందు కర్తవ్యం ఉందో తెలుసుకోవాలి. ఉదాహరణకి నిన్ననే మా కుర్రవాడి దగ్గర గదిలో కూర్చున్నానుగా, ఊరికే కూర్చున్నాం ఊరికే కూర్చున్నాం రోజు పొగలు సాయంత్రం వరకు అనుకున్నాం. ఇంతకాలం పాటు మాస్టర్ గారు ఊరికే ఎక్కడ గదిలో కూర్చోలేదు ఎన్ని రోజులు అయితే ఊరికే కూర్చోవద్దు, గదిలో కూర్చున్నప్పుడు ఊరికే కూర్చోక్కర్లే, ఎన్ని రోజులు కూర్చున్నా ఈ గదిలో ఏ వస్తువులు ఎక్కడున్నాయో అవి మనం తినగా సర్దుకుంటానికి కూర్చున్నామని తెలుసుకోవాలి. అలాగే గదిలో బూజు పట్టి ఉన్నటువంటి చోట్లు ఉన్నాయి, కిటికీలు మొదలైన చోట్ల ఒక పుల్ల పుచ్చుకుని ఆ బూజు చూడవటం కోసం ఆ టైం మనకు నిర్ణయం అయ్యిందని తెలుసుకోవాలి. అలాగే ఆ గదిలో కొన్ని కొన్ని కొట్టగూడని చోట మేకులు ఉన్నాయి, ఉండగూడని చోట కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి ఉండవలసిన చోట అరేంజ్ చేసుకున్నాం. సరిగ్గా మనం ఎన్నాళ్ళు ఆ గదిలో ఉండవలసి వస్తుందో అన్నాళ్ళకి సరిపడే పని ఆ గదిలో ఉంటుంది. మనకి కన్ను ఉంటే ఒక అరగంట ఒక చోట కూర్చుని ఉండవలసి వస్తే ఆ చుట్టుపక్కల మనం చేయవలసిన పని ఉందని అర్థం. అంతేగాని కాళ్ళు వేళ్లాడేసుకుని చేతులు నరుకుంటూ ఇంకా రైలు రాలేదురా దేవుడా దిక్కుమాలినట్టుంది అని కూర్చునేటువంటి వాళ్ళం, గుడ్డి వాళ్ళం, వెర్రి వాళ్ళం ఉంటాం. వీ కాంట్ వెయిట్ అన్నాడు. దట్ మీన్స్ వీఆర్ బ్లైండ్ బికాస్ వీ హ్యావ్ నో బిజినెస్ టు వెయిట్ ఫర్ ఎనీథింగ్ అట్ ఆల్. అది తెలుసుకోవాలి, మనం వెయిట్ చేయవలసిన పని లేదు. ప్రతిక్షణం కూడా మనం చేయవలసిన కర్తవ్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది, మనకు అది చూసుకోలేక వెయిట్ చేయవలసి వస్తుంది. మనం కూర్చుంటున్నాం ఏం చేయాలని అనుకుంటున్నాం. ఇది ఒకటే పెద్దలు మనకి జన్మదినాన్ని గురించి ఇచ్చింది వేదంలో. మనకు సూర్యోదయమే జన్మదినం, మనందరి జన్మదినంగా ఇవ్వబడ్డది. దాని ఆత్మను లోకానికి తెలిసినంత వరకు ఇచ్చినటువంటిది మేడం బ్లావెట్స్కి కనుక ఆవిడ జన్మదినం ఈ రోజున కనుక ఇది సూర్యోదయంగా మనం స్వీకరించి ఆయన మార్గాన నడిచి వెళ్ళి అనుయాయులుగా వెళ్ళుదమ్ముగాక. ప్రతి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీచ ఓ బ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.